హాయ్, వెల్కమ్ టు అలో టీవీ. దేశాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా సెకండ్ వేవ్ ఎంతోమందిని బలి తీసుకుంది. ఇప్పుడు థర్డ్ వేవ్పై అందరూ భయానికి గురవుతున్నారు. దాని ప్రభావం పిల్లలపై ఎక్కువగా ఉంటుంది అని పేరెంట్స్ ఆందోళనలో ఉన్నారు. అయితే దీనిపై ఆంధ్రప్రదేశ్ సర్కారుకు కేంద్రం గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఇప్పుడు దేశాన్ని వణికిస్తున్న కొత్త కరోనా వేరియంట్ డెల్టా ప్లస్ గురించి, అవును డెల్టా ప్లస్ వేరియంట్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ సిఎస్ ఆదిత్యనాథ్ దాస్కు కేంద్రం లేఖ రాసింది. ఎందుకంటే తిరుపతిలో ఇప్పటికే ఓ డెల్టా ప్లస్ వేరియంట్ బయటపడింది. అందుకే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు జాతీయ ఆరోగ్య మిషన్ కార్యదర్శి రాజేష్ భూషణ్ లేఖ రాశారు. అంతేకాదు, తిరుపతిలో వెలుగు చూసిన డెల్టా ప్లస్ వేరియంట్ నుంచి ఏపీ వైద్య ఆరోగ్య శాఖ తీసుకున్న కొన్ని శాంపిళ్లను ఇన్సాగా ల్యాబ్కు పంపించాలని సూచించారు. డెల్టా ప్లస్ వేరియంట్ వ్యాప్తి నివారణ కోసం చర్యలు తీసుకోవాలని ఏపీకి సూచించింది. ఈ డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు ప్రస్తుతం దేశంలో 50 వరకు వెలుగు చూశాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 20 వరకు నమోదయ్యాయి. ఈ డెల్టా ప్లస్ వేరియంట్ దేశంలో శరవేగంగా వ్యాపించే లక్షణం ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ డెల్టా ప్లస్ వేరియంట్ మూలం డెల్టా వైరస్ ఇప్పటి వరకు ప్రపంచంలో వెలుగు చూసిన అన్ని వైరస్లకెల్లా ప్రభావవంతంగా దూసుకెళ్తుంది. అలాంటి డెల్టా వైరస్లో కొత్త వేరియంట్ డెల్టా ప్లస్. అందుకే ఈ డెల్టా ప్లస్ వేరియంట్ అంటే అంతగా హడలిపోతున్నారు. రాష్ట్రంలో డెల్టా ప్లస్ వేరియంట్ కేసు నమోదైందన్న సమాచారంతో సీఎం జగన్ కూడా అప్రమత్తమయ్యారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో కోవిడ్ నియంత్రణపై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. డెల్టా వేరియంట్, డెల్టా ప్లస్ వేరియంట్, వ్యాక్సినేషన్, థర్డ్ వేవ్, మెడికల్ హబ్స్ వంటి అంశాలపై కూలంకుషంగా చర్చించారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, సిఎస్ ఆదిత్యనాథ్ దాస్, డీజీపీ గౌతమ్ సవాంగ్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కరోనా థర్డ్ వేవ్ వస్తే ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని డిప్యూటీ సీఎం ఆళ్ల నాని పేర్కొన్నారు. తిరుపతిలో డెల్టా ప్లస్ కేసు గుర్తించామన్న మంత్రి బ్లాక్ ఫంగస్ డెల్టా ప్లస్ కేసులపై అప్రమత్తంగా ఉన్నామని తెలిపారు.